విడిపినటువంటి రాష్ట్రాన్ని సింగపూర్ లాగా చేస్తాను, ఉద్యోగస్తులకు చాలా చేసేస్తాను, విద్యార్థులకు రైతులకు ఏదేదో చేసేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి సీటు సంపాదించిన తర్వాత తన అజెండాను టోటల్గా మార్చేసుకున్నట్టుగా కనపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏ రకంగా రాష్ట్రాన్ని నిర్మింప చేయాలి, ఏ రకంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాలు అన్నింటినీ కూడా హామీలను అమలు చేయాలన్న దానిపైన దృష్టి పెట్టకుండా తన కక్షదారులను ఏరిపారేసేయాలి, రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదు అన్న అజెండా తను తీసుకోవటం ఎంతవరకు సమంజసం? తను ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మెజారిటీ సీట్లు మాత్రం వచ్చాయి. ప్రమాణ స్వీకారం చేయకుండానే తను భౌతిక దాడులకు దిగటం అయితేనేమి? తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే హిట్లర్ లాంటి పాలనలో మనము రాబోతున్నామా అన్న భయాందోళన రాష్ట్ర ప్రజలలో కనపడుతూ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే కాబోయే ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రతిపక్షకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ గారినే తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం తను చేశాడు. గవర్నర్ గారికి తనైతే ఎవరైతే సరిపోరు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వటం, ఆ కంప్లైంట్లో తను మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ చూస్తే తను కేవలం తన రాజకీయ ప్రత్యర్థి ఆడ నాకు బలంగా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీని లేకుండా చేయాలన్న ఉద్దేశపూర్వకమే తన మనసులో ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఆయన గవర్నర్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో తను అలిపిరిలో తనను హత్య చేసినటువంటి దాంట్లో ముద్దాయి అని చెప్పి తను మెన్షన్ చేయడం, 33వ వ్యక్తి 34వ వ్యక్తి అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కేర్టేకర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఛార్జ్షీట్ ఫైల్ చేసి తనకు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. తను ఎవిడెన్స్ దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ వ్యక్తికి సంబంధం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి సంఘటన కూడా ఉంది. మరి ఇది ఇప్పుడు ఎందుకు బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడో ఒకసారి తను ఆలోచన చేసుకోవాలి. ఎస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎర్రచందన స్మగ్లర్స్ని అరికట్టాలి, దానికి ఏ రకమైనటువంటి సహకారం ఇవ్వమన్నా మేము ఇస్తాం, తప్పు చేసిన వాళ్ళని చట్టం పని చేయించుకోవాలి, అది చట్టం పరిధిలోనే ఉంటుంది, వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి కట్టుబడి ఉండాలి. అది కాకుండా ఇతను అధికారంలోకి రాకమునిపోయి నేను అధికారంలోకి వస్తాను, పోలీసులను మిమ్మల్ని చీరేస్తాను అని చెప్పి హెచ్చరించినటువంటి సంఘటనలను తీసుకున్నా, తర్వాత కర్నూలు పోలీసులు వాళ్ళు ఇట్లా అయిపోయినారు పోలీసుల పైన విమర్శలు చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఇతను బలవంతంగా అయినా నేను అధికారంలోకి వస్తున్నాను, నా విచక్ష అధికారాన్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని కూడా బెదిరించి చేస్తాను అన్న రీతిలో తన ప్రవర్తన కనపడుతూ ఉంది. మరి ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లర్స్ చేసేటువంటి స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు కడప జిల్లా చిత్తూరు జిల్లాలో తీసుకుంటే అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ స్థాయిలో ఉన్నారు. ఈరోజు ఒక మనిషి జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి పీడీ యాక్ట్ పెడితే కలెక్టర్స్, ఎస్పీస్, అత్యున్నతమైనటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లే దానిపైన వాళ్ళు బాధపడ్డారు, ఏ రకంగా ఇతను బెయిల్ తెచ్చుకోగలిగాడు అని చెప్పి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతను రెడ్డి నారాయణ అనేటువంటి వ్యక్తి. అదే రకంగా పురంధేశ్వరి గారు వచ్చినప్పుడైనా, చంద్రబాబు నాయుడు గారిని వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో కూర్చోబెట్టి అటుపక్క ఒక స్మగ్లర్ ఇటుపక్క ఒక స్మగ్లర్ కూర్చుంటారు సుండుపల్లి మండలంలో. మహేశ్వర్ నాయుడు అని మండల ప్రెసిడెంట్ క్యాండిడేట్, తనపైన ఎన్ని కేసులు ఉన్నాయో ఏ రకంగా అక్రమంగా రవాణా చేస్తున్నాడో ఒక్కసారి బాబు గారు రిపోర్ట్స్ తెప్పించుకోవాలి. ఈరోజు ఆ జిల్లా వాసులుగా అక్కడ పెరుగుతున్నటువంటి ఈ దురాక్రమాన్ని అరికట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళం మేము. నీకు దాన్ని అరికట్టడానికి ఎటువంటి సహాయం సహకారాలకు కావాలన్నా 100% అందిస్తాం. అది ఎవరైనా ఎవరు తప్పు చేసినా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, దేనికైనా మేము సహకరిస్తాం. కానీ నువ్వు స్మగ్లింగ్ చేసే వాళ్ళను వదిలిపెట్టేసేసి కేవలం రాజకీయ కక్షల కోసమే దీన్ని వినియోగించుకోవాలని చూస్తే మాత్రం మంచి పరిణామం కాదు. ఎప్పుడు వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయడం సమంజసమా? ఎక్కడైనా కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, వ్యక్తి యొక్క గుణము పరిపాలన చేసేటువంటి విధానము శాశ్వతం. దాన్ని మర్చిపోయి అధికారం వచ్చింది కదా అని చెప్పి విరవీగటం మంచిది కాదు. నిన్న లోకేష్ గారు మహానాళ్ళలో మాట్లాడా, చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతున్నా, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేస్తామన్న రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా,
ఒకప్పుడు ఫ్యాక్షన్ తో విరజిల్లుతున్నటువంటి అనంతపురం జిల్లాలో శాంతి పుష్పాలు కురిపించినాడు రాజశేఖర రెడ్డి గారు. న్యాయంలో ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ ఉన్నిందో, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు వందల వేల మందిని ఏ రకంగా ముట్టబెట్టారో, వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఎంతో మందిని అడ్రస్ లేకుండా చేసినటువంటి చరిత్ర కూడా మీకు అంతా ఉంది. ఎప్పుడు ఆ రకంగా చేయలేదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. నాకు కోపం అన్నటువంటి నరం తెగిపోయింది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి, నాకెవరు శత్రువులు లేరు, ప్రతి ఒక్క మనిషికి మేలు చేయాలన్న విధానంతో తను పరిపాలించాడు. ఆ రకంగానే బీసీలకు కానీ ఇంకొకరికి కానీ ఫీజ్ రెంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలు బాగా చొచ్చుకుపోయి ప్రజలకు చేరటం కారణం అది. కానీ నువ్వు పరిపాలించినటువంటి సమయంలో ఆ రకంగా ఫ్యాక్షన్ ఉండింది. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ అంతా కడప జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, ఇటు పల్నాడులో కానీ పూర్తిగా ఫ్యాక్షన్ ఎరాడికేటే చేయడమే కాకుండా మావోయిజం అనేది లేకుండా చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం అతని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి తను ఎంతో మంచి పరిపాలన అందించినాడు కాబట్టి, ప్రజలకు చేరువైనాడు కాబట్టి అది జరగలింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చే విధంగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీ ప్రవర్తన కనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరం ఎవరమైనా సరే వ్యవస్థకు తలగ్గుండాలా, చట్టం తన పని తను చేసుకునివాళ్ళ, ఎవరిదైతే తప్పు చేస్తారో వాస్తవంగా అటువంటి వాళ్ళని శిక్షింపబడాల. కానీ అధికార కోణాన్ని యూజ్ చేసుకొని మనుషుల్ని మానసికంగా హింసించి ప్రతిదీ పార్టీని ముట్టబెట్టాలని చెప్పే ఆలోచనను మానుకోవాలి. మీ రకమైనటువంటి ఏ రకమైన మీరు మీటింగ్లలో స్పీచ్లు ఇస్తున్నారో, కార్యకర్తలు బౌలిక దాడులు చేస్తాం, వాళ్ళపైన కక్ష తీర్చుకుంటామన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారో, అవన్నీ ఎనిక్కి తీసుకోవాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం మేము ప్రాణాలు అడ్డుపెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో ఏ వ్యక్తికి ఏం జరిగినా కూడా నిలదీస్తాం. ఇప్పుడే మీకు అనేక రకమైనటువంటి భౌతిక దాడులకు దిగారు. ఎక్కడ చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన గూండాలు దాడి అన్న దానిపైన అయితేనేమి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అరెస్ట్ అయినటువంటి విధానం కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కొట్టి, అదే రకంగా ఇద్దరు కార్యకర్తను హత్య చేసేటువంటి విధానంలో అయితేనేమి. తర్వాత ఓటు వేసి వచ్చినటువంటి అనేక కార్యకర్తలను తూర్పుగోదావరి జిల్లాలో ఉదాహరణకు ఒక ముసలాయన ప్రేమతో ఓటేసేస్తే అతని గుండెలపైన తన్ని చంపినటువంటి విధానం, ఇదే మీరు చేస్తున్నటువంటి విధానం, ఇదే మీరు అందించబోయేటువంటి పాలన, ఈ రకంగా పాలన ఉంటుంది అని చెప్పి మీరు ఏ రకంగా భావిస్తే మేము ఖచ్చితంగా శాంతియుతంగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆ విధంగా పోరాటాలు చేసి మీ యొక్క దౌర్జన్య సంఘటనను అడ్డుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితులలో తిరిగి ఫ్యాక్షన్ని పెంచి పోషించాలన్నా, తిరిగి మావోలను రెచ్చిపోయే విధంగా మీరు చేయాలనుకున్నటువంటి పాలన మీరు చేస్తే మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించరు. మేమైతే పూర్తిగా ప్రతిపక్ష పాత్ర మాకైతే పోషించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాంతి పుష్ప ఏ రకంగా అయితే ఉన్నాయో, శాంతి అనేది జరిగిందో అదే రకంగా దాన్ని కాపాడుకోవడం కోసం మీరు చేసేటువంటి చిత్తు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దాన్ని శాంతియుతంగా కాపాడుకున్నటువంటి బాధ్యత పూర్తిస్థాయిలో మేము తీసుకుంటాం. ఈరోజు కాబోయే ముఖ్యమంత్రి ఒక అయినటువంటి వ్యక్తి ఒక గవర్నర్కు లెటర్ ఇచ్చేటప్పుడు, అత్యున్నతమైనటువంటి వ్యక్తి గవర్నర్కు లెటర్ ఇచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి నిజం దాంట్లో ఉంది అని చెప్పి గమనించుకోవాలనేటువంటి వ్యక్తి ఏ రకంగా పరిపాలనకు అర్హుడు? దాంట్లో తప్పులు తడకలుగా ఎవరో ఏదో చెప్తే అది రాసి ఇచ్చేయటమేనా? కనీసం ఇంకిత జ్ఞానం చదివి ఇది వాస్తవమా కాదా అని ఆలోచన చేసేటువంటి సమయం చంద్రబాబు నాయుడు గారికి లేదా? గవర్నర్ గారినే తప్పుదో పట్టించుకోవాలనుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ రకంగా లెటర్లు డీజీపీలకు పెట్టి, పోలీసులకు పెట్టి, వాళ్ళకు ఫోన్లు చేసి ఒత్తిడి చేసి దాడులు చేయాలని నిర్ణయించుకోవటం సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్పారు ప్రజలకు, ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పినటువంటివన్నీ మేము అబద్ధాలంటామో అబద్ధాలని మేము అంటున్నాం, కానీ నువ్వు చేస్తానంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాం ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా. కానీ నువ్వు దాన్నే మర్చిపోయి నీ అజెండానే మార్చి ఇంకో రకంగా పోతే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు, మేము కూడా చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా శాంతియుతంగా పోరాటాలు అయితే చేస్తాము. గవర్నర్ను తప్పుదోవ పట్టించడం అన్నది నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి అంశము. మేము కూడా గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరికిన వెంటనే మేము కూడా వాస్తవాలన్నీ కూడా గవర్నర్ గారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎవరైనా కానీ ఒక ఇప్పుడు ఆయన కాబోయే ఒక డిజైనర్ చీఫ్ మినిస్టరు, అది కాన్స్టిట్యూషన్ హెడ్ గవర్నరు, ఆయన కూడా మేము జరిగిన సంఘటనలో ఏదైతే వైకాపా కార్యకర్తల పైన, వైకాపా ఇండ్ల పైన ఎక్కడైతే క్యాడర్ను డ్యామేజ్ చేసే విధంగా, భయభ్రాంతి చేసే విధంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారో, దాన్ని మేము గవర్నర్ గారు చెప్పేదానికి మేము 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్నారు, 2 డేస్ అయి వచ్చారు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము జరిగిన సంఘటనలు కూడా ఆయన కూడా మేము వెళ్ళబుస్తాము.
ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి గతం మీరు కేసు జరిగిన వాటిలో క్లియర్ కట్గా కేసు అక్యుటల్ చేశారు కొన్ని కేసులు చట్టపరంగా పోతున్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అవి చూసుకుంటాయి వాళ్ళని ప్రేరేపించే విధంగా మనం చేయకూడదు ఎందుకంటే మీరు ఒక డిజైన్ చీఫ్ మినిస్టర్ మీరు ఒక మీ స్థాయిని మరిచి గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులపైన ఈ విధంగా ఎవరో నాయకులు చెప్తే అవి తీసుకొచ్చిన డ్రాఫ్ట్ మీరు అక్కడ ఇవ్వడం అది చెందింది ఎందుకంటే మీరు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం ఇచ్చారు ప్రజలు దాన్ని మీరు చూసుకోవాలి తప్ప ఇటువంటి గవర్నర్ గారిని మిస్లీడ్ చేసే పద్ధతి మానుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నాం మీరు ఒకటే ఉన్నారు మేము ఒక బాధ్యతాయుతమైన చాలా పెద్ద ప్రతిపక్ష సభ్యులున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు స్టేట్మెంట్ అలాట్ చేయండి సింగపూర్ ఉన్నారు మలేషియా అన్నారు అనేక విధంగా ఆయన చెప్పారు ప్రజలు రకరకాలు పెట్టారు ఓకే ప్రజలు ఓట్లేశారు ప్రజలు ఇచ్చారు దానికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డెవలప్మెంట్కు ప్రజలకు మంచిదని మేము సపోర్ట్ చేస్తాం కానీ ఇటువంటివి మీరు ఇట్లా విత్తనం ప్రేరేపించి దొంగ కేసులు పెట్టి దొంగ చేసి ప్రేరేపించడం తప్పు ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నది ఇటువంటి చేయడం తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఏం జరిగినా మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా పోరాటం చేయాల పరిస్థితి ఉందని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం తను 34 ముద్దాయి తను దీంట్లో నా కేసులో ముద్దాయిగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది అది పోలీసుల నుంచి కోర్టు నుంచి తను తప్పు చేయలేదు అని చెప్పి వచ్చినటువంటి తీర్పును అయితే తీసుకున్నా కూడా తర్వాత తనే స్వయంగా ఎవిడెన్స్లో ఇతని సంబంధం లేదు అని చెప్పినటువంటి అంశం తను మర్చిపోయి ఈరోజు తను నన్ను చంపే నన్ను హత్యాయత్నం చేసినటువంటిలో ఇతను కూడా ఉన్నాడు అని చెప్పి చెప్పడం అన్నది తప్పు అదే రకంగా ఒక్క ఇతను ఒక్కడే ఎర్రచందనం చేస్తున్నాడు అని అంటున్నాడు ఎర్రచందనం చేస్తున్నాడో చేయలేదో అన్నది పోలీసులు నిర్ణయించుకోవాలి ఒకవేళ తప్పు చేసినట్టు శిక్షించమంటారు ఏదైనా తప్పునంటే దాన్ని పట్టుకోమంటున్నాం కానీ ఇంకెవరు లేరు తనకు సంబంధించిన అనుచరులు అందరినీ కూడా తను ఎవరు లేరు ఇతను ఒకడే చేస్తున్నట్టుగా చెప్పడం సమంజసం కాదు మొత్తం ఎర్రచందనం అన్నది ఎవరు చేస్తున్నారో వాళ్ళు అందరినీ కూడా శిక్షించాలని చెప్పి కోరుతాం ఈరోజు ఈరోజు గంగిరెడ్డిని వెనకేసుకు రావాలా అని చెప్పి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడట్లేదండి తప్పు ఎవరు చేసినా వాళ్ళని శిక్షింపచేయండి కానీ తప్పుదో పట్టించొద్దండి పోలీస్ వ్యవస్థను మేము వాడుకుని ఏమైనా చేయగలుగుతామన్న మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మంచిది కాదని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ మేము చూసుకోవాల్సిన అంశాలు కాదు ఎవరెవరు పార్టీలో చేరుతారో అన్న దానిపైన ఈరోజు కోలా కృష్ణమోహన్ అని కానీ ఎంతోమంది ముద్దాయిలు చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యక్ష ఫోటోలు దిగి తను సభ్యతను ఆహ్వానించేటువంటి చేసినటువంటి వ్యక్తి మేము ఆ రకంగా చేయము ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించడనే కోరుతాం కానీ తప్పును పట్టి రాజకీయ కోణంలో చూడొద్దు అని మేము చెప్తాం థ్యాంక్ యూ అంటే ఆ రోజు తనే ఎవిడెన్స్లో ఇతను లేడు అని చెప్పి సాక్షిని చూసి ఇతను లేడు అని చెప్పిన తర్వాత కోర్టు ఇతని లేదు ఇతని పాత్ర లేదని చెప్పిన తర్వాత ఏ రకంగా సంబంధిస్తాం ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ అంటే నేను క్లియర్గా చెప్పాను చూస్తూ ఊరుకోమని చెప్పి భౌతిక దాడులకు దిగుతాము కక్షల కార్పణలు చేస్తామన్న ఉద్దేశం కాదు మా నాయకులు రాజశేఖర గారు ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఓ పక్క ఫ్యాక్షనిజం లేకుండా చేశారో ఏ రకంగా మావిజం లేకుండా చేశారో ఆ రకంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలను శాంతియుతంగా అయినా ఎదుర్కొంటామని చెప్తాం టీడీపీ 280 మంది చంపారు టీడీపీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫ్యాక్షన్ లేకుండా పోయిందంటే చంపితే ఫ్యాక్షన్ రూపకుండా ఫ్యాక్షన్గా పెరుగుతుంది రాజశేఖర గారు అటువంటి పనులు చేయలేదు అంతమందిని చంపి వాళ్ళు ఏదో లెక్క చెప్పాలి అని చెప్పి తప్పుదో పట్టించడానికి తన హయాంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనంతపురం జిల్లాలో ఎంతమంది మనుషులను భౌతికంగా లేకుండా చేస్తారో ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటేనే తెలుస్తుంది ఎవరు ఎటువంటి వాళ్ళు ఆయన పీరియడ్లో ఫ్యాక్షన్ ఎట్లుంది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లా ఏ రకంగా మారిందని చెప్పి ఒక్క తేడానే చాలు ఉదాహరణకి థ్యాంక్ యూ